ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. ఆ కన్ఫ్యూజన్ వల్ల నేను ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. దానికి మీరేమైనా సహాయం చేయగలరా? ఏం జరిగిందంటే, అనామిక వాళ్ళ డాడీ దేవరాజ్ ఒక పెద్ద బిజినెస్ టైకూన్, భయంకరమైన రిస్కీ పర్సన్. ఆయన ఇలాంటి ఒక విషయం చెప్పిన తర్వాత నేను నార్మల్గా ఉండలేకపోతున్నాను. ప్రతి నిమిషం ఎంతో భయంగా ఉంది. ఇప్పుడు నేనేమి చేయాలి అది మీరే చెప్పండి. మీరు ఎవరు, ఏంటో, ఎందుకోసం వచ్చారో నాకు తెలియదు. నాకేదైనా చెప్పాలి అని అనిపిస్తే అది చెప్పండి. ఒకవేళ అది నా కన్ఫ్యూజన్ని క్లియర్ చేయొచ్చు కదా. నేను నీ ప్రాణం గురించి ఆలోచిస్తే నువ్వు ఇంకో ప్రాణం గురించి ఆలోచిస్తున్నావే. ప్రస్తుతానికి కాపాడాల్సింది నిన్నే నందు, లేకపోతే పోయేది ఒక్క ప్రాణం కాదు. మీరైనా ఏదో ఒకటి చెప్పండి, ఒకవేళ అది నాకేమైనా ఉపయోగపడొచ్చేమో. ఏం చెప్తున్నారు, నాకేమీ అర్థం కావడం లేదు. పేపరు పెన్ను కావాలా? ఒక్క నిమిషం ఉండండి. ఈ పెళ్లి జరిగితే గనక నా కూతురు చనిపోతుంది. అప్పుడైతే అనామిక వాళ్ళ డాడీ చెప్పింది నిజమేనా? ఒక నిమిషం ఆగండి. నందు ఎందుకు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పు నందు. సార్, నేను నిర్ణయం తీసుకున్నాను సార్. ఏ నిర్ణయం? అనామిక జీవితంలోంచి తప్పుకోవాలి అని. ఇంకెప్పుడు నేను తన జీవితంలోకి రాను సార్. నిజమా నందు? అవును సార్. మీరే కదా సార్ చెప్పారు ప్రేమ జీవితాన్ని ఇస్తుంది అని. నా ప్రేమ కూడా అనామికకి జీవితాన్ని ఇస్తుందే తప్ప తన జీవితాన్ని నాశనం చేయదు సార్. అనామిక నాతో లేకపోయినా కూడా తను ప్రాణాలతో ఉంటే నాకు అదే చాలు సార్. నేను తనతోనే ఉన్నానని ఆలోచనతోనే నేను బతికేస్తాను సార్. ఇక మీదట అనామిక జీవితంలోకి నేను రాను సార్. మీరు అడిగినట్టుగానే మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా ఇచ్చేస్తాను సార్.
చాలా చాలా థ్యాంక్స్ నందు, చాలా థ్యాంక్స్. నేను చెప్పింది నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకుంటావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చేస్తున్న ఈ త్యాగం నా కూతురి జీవితాన్ని కాపాడింది. ఇది చాలు బాబు, నాకు చాలా థ్యాంక్స్. ఆ తర్వాత ఇంకొక విషయం, అనామైకాకి ఇదంతా నేను చచ్చినా కూడా ఈ విషయం చెప్పను సార్. చెప్పకుండానే అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ. ఇదే విధంగా నువ్వు చెప్పిన మాటను కూడా నిలబెట్టుకోవాలి. ప్రేమ కోసం మాట ఇచ్చాను సార్, ప్రాణం పోయినాది తప్పును. ప్రేమ కోసం మాట ఇచ్చాను, ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. నన్ను క్షమించు అనామిక, నా ప్రేమ కన్నా నాకు నువ్వే ముఖ్యం. ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ ప్రాణమే నాకు ముఖ్యం. జయంతి, టాబ్లెట్స్ వేసుకున్నావా? రే, నువ్వు ఎప్పుడైనా నైట్లోనే ప్రాక్టీస్ చేసేవాడివి కదరా, ఇప్పుడు పగలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏంటి విషయం? ఆగమ్మా, చెప్తాను, వెయిట్ చేయి. అక్క, ఒక హ్యాపీ న్యూస్ అక్క, మా కాలేజ్ డిపార్ట్మెంట్లో ఒక సాంగ్ చేస్తున్నారు, దానికి నన్నే మ్యూజిక్ కంపోజ్ చేయమని చెప్పారు. నువ్వే ఫస్ట్ నా మ్యూజిక్ టాలెంట్ని సపోర్ట్ చేసావు, ఏంటక్క హ్యాపీయా? రే, ఎక్కువ చేయకు, దీనికి ఎవ్వరూ ఓ పెద్దగా హ్యాపీ అవ్వరు. అవును, ఈయన పెద్ద ఇంటర్నేషనల్ కాన్సర్ట్ లో కంపోజ్ చేయబోతున్నారు, ఆ మోహన్ చూడు. మీలాగేం కాదులే, అక్క డెఫినెట్ గా ఆ విషయానికి సంతోషపడుతుంది, నాకు తెలుసు. అక్క, అక్క, ఏంటక్క నువ్వు హ్యాపీనే కదా? హ్యాపీయేనా అనామిక, ఏమైంది, ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు? అలాంటిదేం లేదమ్మా. లేదే, నువ్వు డైలీ చాలా హ్యాపీగా జోష్గా ఆఫీస్కి బయలుదేరి వెళ్తావు, ఈరోజు ఏమైంది? అదేం లేదమ్మా. సరేరా, టిఫిన్ చేసి వెళ్దోరా అమ్మా. నాకు ఆకలి వేయడం లేదు. ఆకలిగా లేదా? అవునద్ద, నేను ఆఫీస్లో తినేస్తాను, వస్తానమ్మా, వస్తాను డాడీ. ఏంటండి తను, అనామిక ఎందుకలా ఉంది, తనకేమైంది? అదే నాకు అర్థం కావట్లేదు, టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. ఏమండి, మీరైనా ఏంటి ఏమైందని అడగొచ్చు కదా, తనకి ఏదో ప్రాబ్లం అని అనుకుంటున్నాను. లేదంటే అనామిక ఈ విధంగా ఉండదు. అదేదో వర్క్ ప్రెషర్ అయి ఉంటుంది జయంతి, దీనికెందుకు ఎవరికి వాళ్ళు ఇలా కంగారు పడిపోతూ ఉన్నారు? అలా అని తినకుండానే వెళ్ళిపోతుందా? ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆలోచనలో టిఫిన్ వద్దని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది, ఇదంతా ఒక పెద్ద విషయమా? ఏవండి, మీరేనా ఇలా మాట్లాడేది? అనామిక ఎప్పుడైనా టైం కి తినకపోతే మీరెంత కంగారు పడిపోతారో తెలుసు. అవును, అలాగని ప్రేమ ఉంది కదా అని తనని మరీ డిస్టర్బ్ చేయకూడదు. అనామికకి ఏది మంచిదనేది నాకు బాగా తెలుసు, మీరెవ్వరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు అందరూ టిఫిన్ చేద్దాం, పదండి, రండి, లేవండి. ఏమండి రాజయంతి? ఏమండి ఏంటి మంగ, బావగారు ఇలా మాట్లాడేసి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? తెలీదండి, కానీ అన్నే మనకెవరికి తెలియకుండా ఏదో చేస్తున్నాడని అర్థమవుతుంది, అందుకే అనామిక అప్సెట్ గా ఉంది.
మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి తర్వాత ప్రయత్నించండి.